ఎందుకంటే ఏమన్నాడు ఒక పాట ఉన్నది, మూడు రంగుల జెండా పట్టి వెనుకటి తాళం చేస్తాడు. ఆయన అన్నది కూడా వాస్తవమే, కాకపోతే పబ్లిక్ అవలగలేరు. ఆయన అన్నది కరెక్టే. అప్పుడు 2014 కంటే ముందు ఏ విధంగా కాంగ్రెస్ పాలన తీస్తున్నదో సేమ్ ఇప్పుడు అదే విధంగా రైతులు కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్నారు. ప్రజలే మీరే వేసారు ఓట్లు, మీరు వేయడం వల్ల గెలిచారు. పబ్లిక్ కూడా అదే మార్పు, ఏమంటే మార్పు కోరుకుని మార్పు చేసి అంటుండు. రైతులు నైట్ల పోయి 12 గంటలకు పోయి మళ్ళా మోటార్లు ఎత్తుకొని మళ్ళీ నైట్ల ఎంతటికి 2014 కంటే ముందు రైతులు పోయి చెల్ల నీళ్ళు పెట్టుకుంటారు. సేమ్ అదే పరిస్థితి కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల రైతులు ఒక మోటార్ నొక్కేసి ఇంటికడే. ఇప్పుడు వార్త లేదు, కరెంటు 24 గంటలు ఇస్తున్నాడు. కరెంటు 10 గంటలు కూడా కరెక్ట్ లేదు. రైతులు మొత్తం అడగండి, లేదు. ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తున్నాడు. 10,000 ఆ 10,000 సక్కన వస్తలేదు. ఆడపిల్లలకు మహిళలకు 2,500 ఇస్తాను. 2,500 ప్రతి ఒక్కటి దొంగ అని చెప్పిండు, దొంగతనం గెక్కిండు. ఎట్లా మరి రంజిత్ రెడ్డికి గెలుస్తాడా అధికార పార్టీ? ఆల్రెడీ ముందేమనుకున్నారు, 6 గ్యారంటీలు ఇస్తే గెలిపిస్తారు, అందరు న్యాయం దొరుకుతా అనుకున్నారు. కానీ న్యాయం దొరకలేదని రైతులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎంపీ ఓట్లతో ఆయనకు చెంప పెట్టి అయితే 100% రంజిత్ రెడ్డి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? కొండ విశ్వేశ్వరరెడ్డి ముగ్గురు కూడా ఇక్కడ చేయాలని కేసీఆర్ నుంచి గెలిచినారు. రంజిత్ రెడ్డి గాని ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఎవరు చెప్తే ఎవరు నిలబెట్టే వాళ్ళు గెలిపించినాం. ఎందుకంటే కేసీఆర్ మనుషులు కాబట్టి ఇలా వాళ్ళు కేసీఆర్ ను కాదనుకుని బయటకు పోయారు. ఇప్పుడు అందుకే టికెట్ ఇచ్చిన తర్వాత మేము గెలిచినాక అందులో గెలిపించుకున్నాం. చెప్పే ఎక్కడి నుంచి వచ్చినా పెద్ద మంది? నాది కరీంపురం ఉప్పల్లి మండలం. అయితే ఈ రోజు మేము రెండు పట్టు మాజీ సరపంచ్. అయితే మా ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవ్వరికి మేము కార్యకర్తలకు మా ఊర్లో గానీ మీటింగ్ ఉన్నా గానీ అది అలౌ చేసినాము. వాళ్ళు స్వచ్ఛందకు వచ్చారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా కరెంటు చాలా శతాంశం ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాట్లాడి 416 రూపాయలు ఆసరపించనన్నాడు. 4,016 ఆసరపించనన్నాడు. 6,000 చిల్లర మన వికలాంగు లభించనన్నాడు. మన కళ్యాణ లక్ష్మికి కులం బంగారం 100,000 రూపాయలు అన్నాడు. మళ్ళా అడవిలకు 2,500 అన్నాడు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు. ఇంకొకటి నిరుద్యోగ వృత్తి చదువుకున్న వాళ్ళకి 4,000 రూపాయలు అన్నాడు. ఈ దొంగ హామీలు ఎందుకు చెప్పినావు, ఎందుకు మాట్లాడినావు, ప్రజలను మోసం చేసినావు. ఈరోజు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది నీ మంచిది కాదు. రైతుల నుంచి నువ్వు గేమ్ ఆడినావు. రైతుల అవసరం గొట్టిగా పోదు, దేవుడి గిట్ట నచ్చడు. అబద్ధం ఒక్క అబద్ధం ఆడితే 99 నిజాలు చెప్పాలి. 99 నిజాలు చెప్పగట్టే ఒకటి నిజం కాదంటే ఒకటి. మరి మార్పు కావాలన్నది మీ రైతులే, కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. మరి ఎట్లా ఉన్నది మార్పు చేసింది ఆయన? ఈ మార్పు ఎందుకు చేసిందంటే నేను 99 అబద్ధాలు ఆడతా. మీరు ఎందుకు మోసపోయినటువంటి ఇప్పుడు మీకు మోసపోయి కలిపి ఉన్నది మీరు మోసపోయారు. 14 సీట్లు గెలుస్తాడట తెలంగాణలో ఆయన. ఈసారి ఆయన ఒక్క సీట్ గిట్ట గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నాను ఎంపీ ఎలక్షన్లలో ఆయనకు మా రైతుల సత్తా ఎప్పుడు చూపిస్తాం. ఆయనకు చేవల పరిస్థితి ఎట్లున్నది? ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి, కళ్యాణ లక్ష్మి చూసి, ఆసరపించిన చూసి, షాదీ ముబారక్ చూసి, మరి రైతు రుణమాఫీ చూసి, రైతు బీమా చూసి, మరి అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ కాదుకున్నది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారి చేవీలను అభివృద్ధి చేసింది. లేదు, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేస్తారు, ఈయన బీజేపీకి వెళ్తుంది అంటాడు. రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లా? ఆయన ఘోరంగా ఓడిపోతాడు. గతంలో ఎప్పుడన్నా కాలిపోయినా జీవితంలో పీస్ వారివ్వలేదు. పీస్ వారివ్వలేదు ఇప్పటికి ఎవడు పెడతానన్నా? నువ్వు ఏదో దొంగ హామీలు పెట్టి చెప్తే ఇవ్వడం మంచి హామీలు అంటగా
అది కాదు, ఇప్పుడు దొంగ హామీలు అని అంటారు, మరి ఆర్ గ్యారెంటీలు చూసే కదా మీరు అందరూ రొట్టెలేసింది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలేదని నువ్వు అంటున్నావు, మరి కోమటి రేట్ ఏమో చెప్పు తీసుకొని కొడతా అక్కడికి వచ్చా. ఇగో రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా, కరెంటు కనుక పోతే ఆ అధికారిని సస్పెండ్ చేస్తాం అంటున్నాడు. మూడు గంటల రాత్రి మొత్తం చేసిరా సస్పెండ్. రాత్రి మూడు గంటలు పోయింది, వర్షం పడలేదు, ఏం పడలేదు, లైట్ గా సింపుల్ పడ్డాయి, బంద్ అయింది. మనం ఉండాలి కదా, లేదు కరెంట్ లేదు. మూడు షార్టర్లు మూడు నెలకో నెలకో షార్టర్ కాలిపోయి, ఇంతకు ముందు ఒక పీస్ వారి కూడా పోకుండా కేసీఆర్ మొత్తం లక్ష కోట్లు దొప్పి తిన్నాడు కదా, యువత దొప్పినాడు మన మన సొమ్మేనట, అంత దొబ్బి తిన్నాడట కదా. రేవంత్ రెడ్డి అంటుండు జైలు జైలు చిప్ప చిప్పకూడదు తినిపిస్తా అంటుండు, అంతేనా మొత్తము. కేటీఆర్ ఏమో తటపుట్ట దవరుకొని పోతాడు అని మంత్రి అంటుండు, అంతేనా? ఏడు నుంచి వచ్చిన మండలం వికారాబాద్ జిల్లా, మా ఉసురు మనకి తప్పకుండా ముడుతుంది, ప్రతి దానికి మొత్తం. ఎందుకు మీ నాయకుడు మొత్తం లక్ష కోట్లు తిన్నాడట, మీ మీ నాయకుడు ఏ బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మొత్తం తెలంగాణ మొత్తం ముంచున్నాడు కదా, ముంచున్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్. మరి ఎట్లుంటది చేవెళ్ళాలి, ఎవడు ఎవరికి వెళ్తారు ఎవరికి వెళ్తారు? రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు కదా, అంతేనా? మీరేగా ఓట్లేసేది మీరే, మరి మరి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలే, మార్పు కోరుకున్నారు. ఎట్లుంది, మంచి ఉందా మార్పు? రైతులకు 24 గంటల కరెంటు అసలు లేదు, లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికాడ అనుకుంటాం, ఏ పీసు పోకుండా, సాటర్ కాలిపోకుండే, ఆటోమేటిక్ పోకుండా, ఏం పోకుండే. ఇప్పుడు అటో ఉంటుంది, అంతేనా? అంతేనా? చాలా పెద్ద మార్పు. మరి మరి తెలంగాణ మంచి ఉందా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యం చాలా బంపర్ ఉన్నది, మొత్తం రైతులు ఎవరు చచ్చిపోతలేడు ఇప్పటి వరకు. తర్వాత వాస్తవంగా ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఒక పీస్ వైర్ ఎరుకోలే ఇంతవరకు, మూడు షాటర్లు కాలిపోయింది అన్న మూడు నెలల. ఒక రైతు కూడా చనిపోలేదు అంటున్నాడు, నిజంగా మంచిగా మంచిగా ఉన్నారా రైతు? రైతు బీమా పర్ఫెక్ట్ ఇస్తున్నాడు, రైతు బాగా ఇస్తున్నాడు, జనాలు అంతా చూస్తున్నారు అన్న, ఏం చేయాలో చేస్తారు ఖచ్చితంగా. అంతేనా? చాలా వేస్ట్ అన్న పాలన. అంతేనా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మీకు పక్కనే తుక్కుగూడలో మీటింగ్ పెట్టిండు, ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొడతా బట్టలు ఎట్లా? మరి కొండ విశ్వేశ్వర రెడ్డి మంచిగా గెలుస్తారా ఏమన్నా అవకాశం? రంజిత్ రెడ్డి ఈ రోజు ఏదో దొంగ మాటలు చెప్పి గెలిచారు కానీ ఎప్పటికైనా కేసీఆర్కి. అందరూ